అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం రాయలసీమ కర్నూలు వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా మరో రెండు టేస్టీ రెసిపీస్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ప్రసన్న లక్ష్మి గారు ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేయబోతున్నారో అవి అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రసన్న లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? ఈ రెడ్ శారీలో అబ్బాబ్బాలే ఉన్నారండి. అవునా? చాలా బాగుంది ఈ శారీ, బాగుంది మీ జ్యువెలరీ, బాగుంది. దిస్ ఇస్ బెనారస్ అన్నమాట, బెనారస్ పట్టు, కంచి పట్టు. ఓకే, ఇప్పుడు శారీ షో చూపిస్తారనమాట. ఆల్రెడీ మీరు కట్టుకుని వచ్చే చూపించేస్తున్నారనమాట, ఫుల్ మోడలింగ్ ఇక్కడ. ఇప్పుడు దీని గురించి కూడా చెప్పబోతున్నారు. చెప్పేశాను కదా, చెప్పేశారు కదా. అయిపోయిందా? అయిపోయింది, తీరిపోయింది. ఓకే ఓకే, మరి సెన్సార్ బోర్డు మెంబర్ గారు మీరు, చాలా సినిమాకి సంబంధించిన బరువు బాధ్యతలు ఫైనల్ అండ్ మీ దగ్గర వరకునే ఉంటాయి కదా. సో మీకు సంబంధించి అలాగే బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాము. అలాగే మరి ఈ రోజు ఏ వంటకాలు పరిచయం చేస్తారో ముందుగా మాకు చెప్పేసి ఏంటి? ఫస్ట్ వంట ఏంటి? శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం. ఓకే అండి, వావ్, స్వీట్ ఐటమ్ అన్నమాట. యా, మరి మేము నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం. షూర్, నేర్చేసుకుందామా శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు శనగపప్పు ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాం. యా, ఆల్రెడీ పెట్టేసాను. ఓకే, సో ఇంకా శనగపప్పుతో చేసుకునే పాయసం డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ స్టార్ట్ చేసేద్దామండి. ముందు స్టవ్ ఆన్ చేసేసుకుని. ఆన్ చేసేసేయండి. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు ఫస్ట్ నెయ్యి వేసేద్దాం, డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుని. ఓకే ఓకే, నెయ్యి కరిగే లోపు ఏమైనా చేయొచ్చా? ఇంకేం లేవండి, బెల్లం కరగబెట్టు. మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేగేస్తే మనకు తీసేస్తున్నాం, తర్వాత పాలు వన్ బై వన్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే, మీరు ఒక చేతితో కాదు, మీరు రెండు చేతితో చేసేస్తూ ఉంటారు కదా, అందుకే అడిగాను. కాస్త మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువనే అండి. అవునా? సో ఫాస్ట్ ఉండాల్సిందే, తప్పదు. అస్తమానం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించిన వంటల, అత్తగారు నేర్పించిన వంటల మీవి? మోస్ట్లీ నేను అత్తగారి ఇంట్లోనే ఎక్కువ నేర్చుకున్నాను. చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయిందా? చాలా చిన్న వయసులో అయింది. ఎంత ఏజ్? 18 ఇయర్స్ కి పెళ్లి అయిపోయింది. ఓకే, సో అమ్మ వాళ్ళు బెల్లం తినరు అనమాట. పులుసులో కానీ సాంబార్ అలా వాటిల్లో చారులో కానీ అమ్మ వాళ్ళు తినరు. అత్తగారి ఇంట్లో చాలా తీపి. ఓకే, మీకు మీకు స్వతహాగా ఏది? నాకు ఇదే ఇష్టం అయిపోయింది, అత్తగారి వైపు. అత్తగారి వైపే సరిపోయింది, ఇదే అలవాటు అయిపోయింది కూడా. ఓకే, ఇప్పుడు నెయ్యి కడిగింది, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము, జీడిపప్పు, కిస్మిస్ రెండు, ఇది కూడా కలిపేసుకోండి ఇవి వేగిన తర్వాత. సో మరి పెళ్ళైన అంటే మీ స్టడీస్ మధ్యలో ఆగిపోయిన తర్వాత? పెళ్ళయిన ఆల్మోస్ట్ ఆల్ నేను మా హస్బెండ్ ఆఫ్టర్ మ్యారేజ్ చదువుకున్నాం. ఓ, ఆయన కూడా మీ అంటే సేమ్ ఏజ్ గ్రూప్? లేదండి, నాకంటే 2 ఇయర్స్ పెద్ద. ఓకే, బట్ తర్వాత పాప పెద్ద పాప పుట్టాక ఈయన సీజన్ ఐఐఎం కలకత్తా ఎంబీఏ. ఓకే, తర్వాత చేశారు ఈయన. ఓ యా, ఇద్దరు ఒకేసారి గ్రో అవుతూ యా చేసుకున్నారనమాట. ఓకే, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేగిపోయా తీసేనా? ఓకే, మనం పాలు వేసేద్దామా? ఓకే, ఇక్కడ పాలు పాలు ఎంత చిక్కగా ఉంటే అంత రుచి. యా, పాయసం మనకు కమ్మగా ఉంటుంది, కాస్త మరగనివ్వండి. ఓకే, మనం ఎలాగూ శనగపప్పు ఉడికిచ్చి పెట్టేసుకున్నాం రెడీగా. ఓకే, సో అయితే మీరు ఇప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నారు కదా, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మీకు అసలు స్టార్టింగ్ ఎలా ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా వస్తుంది, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఈ ఫీల్డ్ లోకి రావడానికి? ఎలిజిబిలిటీ అంటేను ఒక మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనమాట, సంస్కార భారతి అని ఒక సంఘం అనమాట. ఓకే, దట్ ఇస్ కంప్లీట్లీ బీజేపీ వాళ్ళే అనుకోండి అక్కడ. దాంట్లో మా హస్బెండ్ వైస్ చైర్మన్ అనమాట. సో దా యాక్చువల్లీ సంస్కార భారతి మెంబర్స్ అంటే ఓన్లీ బీజేపీ అండ్ సంస్కార భారతి, ఈ రెండు ద్వారానే వస్తారు. ఓహో, నార్మల్ పర్సన్స్ తీసుకోరు. ఓకే, నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ ఈ ఐదర్ సంస్కార భారతి ఆర్ బీజేపీ సంథింగ్ వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. యా, ఓకే. సో అప్పుడు అలా సెన్సార్ బోర్డు మెంబర్ అవ్వాలంటే మేము ఆర్ఎస్ఎస్ మెంబర్ అవ్వాలి. ఆర్ఎస్ఎస్ మెంబర్ అవ్వాలంటే ఏం చేయాలి?
అంటే సంస్కార భారతిలో వచ్చి జాయిన్ కావడమే. అవునా? ఓకే ఓకే. సో మీకు దాని త్రూ రావడం వల్ల కాస్త వైస్ చైర్మన్ కదా. ఓకే ఓకే. సో తన ద్వారా నాకు వచ్చింది. ఎలా అనిపించింది అండి ఫస్ట్ టైం మీరు ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్ పదవి తీసుకున్నారు? సో ఫస్ట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట, కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు పాల్గొరుగుతున్నాయి. శనగపప్పు వేసేద్దాం. కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసేద్దాం. ఓకే డన్. ఇప్పుడు కాస్త మరగాలి, మరగాలి బాగా మెత్తబడాలి మనకు కొంచెం. కాస్త పప్పు అనేది కాస్త మెత్తబడాలి. ఓకే. సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఫస్ట్ మూవీ ఫస్ట్ మీరు చేసింది ఎలా అనిపించింది? ఫస్ట్ మూవీ అంటే ఏం గుర్తుండదండి, ఎందుకంటే నేను వారంలో 3-4 చూస్తుంటాను. అంటే ఫస్ట్ మనం చేసింది అలా ఉండిపోతుంది కదా మనకి, అలాంటిది ఏదైనా ఉందా? అలా ఏం లేదు. ఐ ఫీల్ అంటే బేసికలీ సెన్సార్స్ అంటేనే కట్ చేయటం, అంతే. అది మొత్తం చూసిన తర్వాతే కట్ చేయాలి. యా, చూసే బాధ్యత మాత్రం 100%. సినిమా ఒక్కొక్కళ్ళు 3.5 గంటలు చేస్తూ ఉంటారు, మీ దగ్గరికి వస్తే ట్రిమ్ అయిపోతూ ఉంటుంది. అంతేగా, మరి మీరు మొత్తం 3-4 గంటలు చూడాల్సిందే. తప్పదు చూడాలి, చెయ్యాలి. అందులో ఉన్న వర్డ్స్ ఇట్స్ ఏమైనా మనకు సమ్ బ్యాడ్ వర్డ్స్ కానీ అవి కంపల్సరీ తీయాలి. ఓకే. అంటే అందరూ చూడగలగాలి కదా, పిల్లలు పెద్దలు అందరూ చూడగలగాలి అది. సో మీరు అన్ని సినిమాలు ఇన్నిసార్లు చూసేస్తూ ఉంటారు కదా, రిలీజ్ కి ముందే అన్ని చూసేస్తూ ఉంటారు, మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్ కి వెళ్ళి? ఆర్ఆర్ నేను డిసెంబర్ లోనే చూసేసాను. ఓ ఓకే. మనకి వచ్చింది మార్చ్ ఆర్ ఏప్రిల్. ఆహా, నేను డిసెంబర్ లోనే చూసేసాను. ఓకే. మీ ఫ్యామిలీ కోసం మీరు మళ్ళీ సినిమా చూస్తారు? తప్పదు, అంతే. ఓకే. సో ఇది కాస్త ఉడకాలి కదా, ఇది ఉడికే లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. అలా పెట్టేసాను. యా ప్లీజ్. ఓకే ప్రసన్న లక్ష్మి గారు, సో చక్కగా ఉడికిపోయింది పాలల్లో శనగపప్పు. మనం ఇప్పుడు బెల్లం వేసేద్దాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదా, తీసే ముందు కాస్త ఆగండి. ఇది మొత్తం ఉడకాలి కదా మనకు, అలాగే మనం కాస్త నెయ్యి కూడా వేసేద్దాం ఇందులో. ఓకే. ఇంకాస్త కమ్మని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాం. ఓకే, అయిపోయిందా అండి? యా, ఇట్స్ డన్. తీసేసుకోండి. అది బౌల్లో తీసేస్తా. వేడివేడిగా శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పాలు 1 కప్పు, ఉడికించుకున్న శనగపప్పు 1 కప్పు. శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి మరిగాక అందులో ఉడికించుకున్న శనగపప్పు యాలకుల పొడి వేసి కొద్దిసేపు మరిగాక బెల్లం నెయ్యి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ. శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? యా, మీరు కూడా తీసుకోండి. ఓకే. రెడీగా ఉందండి? అవును. బాగుందా? ఆహా, ఇప్పుడు నేను ఎంత కమ్మగా ఉందో. మీ వంటను మీరే పొగిడేసుకుంటున్నారు. అలా కాదండి, మీరు మరి మీరు చూడు, మీరు తిని చూడండి. లేదండి, మీరు పొగుడుతుంటే నేను కూడా మిమ్మల్ని తన్మయత్వంతో చూస్తున్నాను అన్నమాట. పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేశాను కదా. యా, ఇస్ కలర్ఫుల్ ఆల్సో, చాలా బాగుంది. సో బెల్లం కొంచెం డార్క్ కలర్ లో ఉంది కాబట్టి వైట్ బెల్లం వేసుకుంటే చాలా బాగుంది. ఆ శనగపప్పు ఫ్లేవర్ కమ్మ కమ్మగా మనకు తెలంగాణలో తెలియదు ఈ పాయసం, ఆంధ్రాలో కూడా తెలియదు. మీరు చూపించారు కదా, ఓన్లీ రాయలసీమ. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఎస్, యా డన్. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? వంకాయతో వాంగీబాత్. వాంగీబాత్, యా.
సో వాంగీ బాత్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. మరి మీ రాయలసీమ కర్నూలు వాళ్ళు ఎలా చేస్తారో చూస్తాం మేము కూడా. ఓకే సో నేను చేసుకుందామా వాంగీ బాత్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వాంగీ బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. జస్ట్ మీరు మాకు కుక్ చేసి చూపించడమే. ఓకేనా? సో కావాల్సిన పదార్థాలు అయితే మనకి వంకాయలు, ఏ వంకాయలు అయితే బాగుంటాయండి ఇక్కడ? యాక్చువల్లీ తెల్ల వంకాయలు చాలా బాగుంటాయి. తెల్ల వంకాయలు బాగుంటాయా? ఓకే, ఎక్కువగా మేము రాయలసీమలో తెల్ల వంకాయలే వాడతాం. ఓకే, ఈ బ్లాక్ వంకాయలు మాకు తెలియదు అసలు. అవునా? యూస్ చెయ్యము. ఓకే, అయితే మీకు గుత్త వంకాయ అది పెద్ద ఐడియా? వాటితో చేస్తాం. ఏంటి, తెల్ల వంకాయలతో? తెల్ల వంకాయతో చేస్తాం. ఓకే ఓకే, రాయలసీమలో నల్ల వంకాయలు దొరకవైతే దొరుకుతాయి, మేము తినం. తినరు? అంతే. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. యా, ముందుగా నూనె వేసేద్దాం. అలాగే పోపు దినుసులు కొంచెం నూనె కాగనిద్దాము. ఓకే ఓకే. మరి ప్రసన్న లక్ష్మి గారు, ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది కదా, మరి మీరు చిన్నప్పటి నుంచి అనుకున్న గోల్స్ అన్నిటినీ రీచ్ అయ్యారా? నాకు చిన్నప్పటి నుంచి అంటే కర్నూలు కదా మేము బేసికల్లీ, నా స్టడీస్ అంతా కర్నూలే. నాకేంటో అదొక ఇది క్రేజీ అనమాట, హైదరాబాద్ లో సెటిల్ కావాలి, హైదరాబాద్ లో ఉండాలి. చిన్నప్పటి నుంచి అంటే వచ్చిపోయే మా మామయ్య వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు, వచ్చిపోయేవాళ్ళం. బట్ అదేంటో కోరిక, ఇక్కడే సెటిల్ అవ్వాలి. నాకు అదో చిన్న అంబిషన్ అనమాట, లైఫ్ అంబిషన్. తీరిపోయింది తీరిపోయింది, దేవుడి దయ వల్ల తీరిపోయింది తీరిపోయింది. మరి మీరు ఎప్పుడన్నా అనుకున్నారు ఇలాంటి మూవీ ఫీల్డ్ లో నేను ఒక సెన్సార్ బోర్డు మెంబర్, ఒక కీలక పాత్ర పోషిస్తానని? నా రాశి ప్రకారంగా చిన్నప్పుడే నాకు జాతకం చెప్పారు కంపల్సరీ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అనేది. బట్ నాకు ఆ ఆపర్చునిటీ ఎప్పుడు కనపడలేదు. దిస్ ఇస్ అనుకోని ఆపర్చునిటీ అనమాట. ఓకే, నైస్, ఇది కూడా రీచ్ అయిపోయింది. ఆవాలు వేసేస్తున్నాను. ఓకే ఓకే, అలాగే మినప్పప్పు, కాస్త శనగపప్పు. వంటను కూడా పూజ చేసినట్టు చేస్తున్నారు మీరు. ఎప్పుడైనా అండి మనం అలాగా చేస్తేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టంగా చేయాలి ఎప్పుడైనా. అవునవును, కష్టంగా చేసామంటే తిన్న వాళ్ళకి అదే కష్టం. అదే, ఇష్టంగా చేసామనుకోండి ఆ టేస్ట్ డిఫరెంట్. అవును. నెక్స్ట్ జీడిపప్పు. సో మీ గోల్స్ అన్ని రీచ్ అయిపోయి అంటారు? 100%. ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా తీర్చుకోవాల్సినవి జన్మకి? కాదు వద్దు అనేవాడు ఎవరు ఉండలేరు కదా, ఆశకి హద్దు లేదు. అంటే ఎవరైనా ఆశ పడాలి, పడకూడదు. కరెక్ట్, ఇది అంటే కావాలి అని నాకు అనుకోవాలి, కానీ మొత్తం కావాలి అనుకోవడంలో తప్పు. అవును, దానికి రీచ్ కాగలం మన అంటే వీఆర్ కరెక్ట్ గా మనం దాన్ని ఫాలో అయ్యి మనం బాగా చేస్తే 100% అవుతామండి. నెక్స్ట్ ఏం వేస్తారు? ఎండుమిర్చి అండి, ఒక 4 ఎండుమిర్చి వేస్తే చాలు. ఓకే ఓకే, ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకుందాం. పసుపు వేసేద్దాం. ఓకే, డన్. సెటిల్ అయ్యాయి వంకాయ, కాస్త ఉడకనివ్వండి, మెత్తపడాలి ముక్క. ఓకే, ఓకే. మీ ఆశలు ఆశయాల గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అయితే ఒక దేవుడు వచ్చి ప్రత్యక్షం అయ్యి ఒకే ఒక వరం కోరుకో ప్రసన్న అంటే ఏం కోరుకుంటారు? ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి భర్తే కావాలని కోరుకుంటారు. మీ భర్త గారు విన్నారా ఈ మాట? అబ్బా ఏం మాయ చేశారండి మీరు మీ ఆవిడ గారిని, ఎన్ని జన్మలెత్తినా మీరే కావాలంటున్నారు. చాలండి, నాకు ఇంకేమవుతుంది. చెప్పరా చెప్పరా, మీ హస్బెండ్ మీకోసం ఏం చేస్తూ ఉంటారు? అంటే అలా ఏం కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి మా ఇద్దరి. ఓకే, అంటే ఇన్నేళ్ల దాంట్లో మేము ఏ రోజు కూడా ఒక మాట అనుకోలేదు. కానీ ఎప్పుడు మీరు అన్నదానికి ఆయన నో చెప్పలేదా? 100% చెప్పారండి. ఓ, అంటే నేను ఎలా అంటే మనకి ఏదైనా ఉంటేనే అడుగుతాను, కానీ లేనిది మనం అడగం కదా, అలాంటి దాన్ని నేను. మరి మీ మెంటాలిటీ మంచిది. ఫస్ట్ లేనిది నేను అడిగి తెచ్చి పెట్టు అని నేను పెళ్ళైనప్పటి నుంచి ఏ రోజు ఆయన అడగలేదు. ఆయనే మీ మనసులో ఉన్న కోరిక ఏంటో తెలుసుకుని మీకు చేసేసేవారు ముందే. చేయటం అంటే దట్స్ ఏం నో అనేవారు కాదు.
ఇప్పుడు నాకు ఏదేమైనా కావాలి అన్నాను అనుకోండి, అసలు దానికి ఆన్సరే ఉండదు, మీ ఇష్టం అంతే. ఇది ఆల్రెడీ మీద 7 జన్మల్లో ఇది 3వ 4వ జన్మ అనుకుంటారు. ఇంకా ఇలాగే అన్ని జన్మలు ఎత్తినా అదే భర్త, అదే సంసారం, అదే పిల్లలు. నైస్, బాగుంది. ఈ లోపల మన వంకాయలు కూడా మగ్గిపోయినాయి. మగ్గిపోయాయి అంటారా? మగ్గిపోయినాయి చూడండి. ఇదిగో మగ్గితేనే నేను చింతపడు పులుసు వేయగలను. వేసేయండి వేసేయండి. వేయనా? ఓకే. మంచి విషయాలు చెప్తున్నారు, మంచి ఫ్యామిలీ, హ్యాపీగా, వెరీ గుడ్ ఫ్యామిలీ. అండ్ ఈ రోజు వరకు కూడా మా జాయింట్ ఫ్యామిలీనే అనుకోండి. మేము హైదరాబాద్లో ఉంటాం, మా బావగారు వాళ్ళు కర్నూలులో ఉంటారు. ఓకే. అత్తయ్య మామయ్య లేరండి? ఓకే. నా పెళ్లికి ముందే అత్తగారు నాకు తెలీదు. ఓ, మామయ్య ఉండేవారు, మామయ్య కూడా రీసెంట్గానే వెళ్ళారు. సో మా తోడుకోడలు వాళ్ళు మేము పోతారు. అంటే జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, ఒకే ఫ్యామిలీ అనుకోండి, మీరు ఏదైనా అనుకోవచ్చు. కానీ దూరంగా ఉంటున్నారు కాబట్టి ప్రతిదానికి కలుస్తూ ఉంటారు. ప్రతిదానికి అని ఏం కాదండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ ఇద్దరు కూతురులు అవ్యూస్ అని చెప్పండి. ఇంకా వాళ్ళు ఫ్రీ బర్డ్స్. యా, ఫ్రీ బర్డ్స్. చిలకా గోరింకలు. చిలకా గోరింకలు వాళ్ళు యాక్చువల్లీ ప్రేమ పక్షులు, ప్రేమ పౌరాలు కూడా అనుకోవచ్చు. అవునవును. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ఓకే అండి, ఇప్పుడు మనము ఇక పొడి వేసేద్దాం. ఓకే, దీనికి నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇదేం పౌడర్? శనగపప్పు, మినప్పప్పు, అంటే మనం బిష్మాలి బతుకు చేసాం పౌడర్, వాంగి బతుకు, రెండింటికి కలిపి ఒకటే పౌడర్. సేమ్ పౌడరే వాడు? అంతే. ఓకే, సో ఇది వాంగీ బాత్ పౌడర్ అయితే మీరు కలిపేయచ్చు. ఈ టేస్ట్ అంతా మనకి ఈ పౌడర్ లోనే ఉంటుంది కదా? ష్యూర్ 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 ష్యూర్. మనం ఈ పౌడర్ ఒక్కటి చేసుకుంటే అన్ని వంటకాలు గబగబా చేసేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మనం అన్నం వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, చూడండి క్వాంటిటీ సరిపోతుంది. ఇంతకీ సాల్ట్ వేసారా? వేయలేదు, వేస్తా, ఇప్పుడు వేస్తాను. సరిపడా ఉప్పు అంతే. ఓకే, సో ఒకసారి కలిపేద్దామా? యా, మీకు ఇవ్వనా? ఇప్పుడు మీరు కలిపి పైన కొసరిగా కాస్త నెయ్యి అలా వేసేద్దాం. ఓ, గట్టిగానే వేసారు నెయ్యి. ఇదిగోండి, గట్టిగానే వేసారంట. ఓకే ప్రసన్న లక్ష్మి గారు, రెడీ అయిపోయినట్టే కదా? కాస్త కరివేపాకు అండ్ కొత్తిమీర నేను అంతే వేసుకుని కలిపేసుకోవచ్చు. కలిపేస్తే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. చేసేసారా? ఓకే ఓకే. ఎంత కమ్మటి సువాసన వస్తుందో నెయ్యి పొడి. వేడి వేడిగా వాంగీ బాత్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వాంగీ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిర్చి 2, వంకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు రసం కొద్దిగా, వాంగీబాత్ మసాలా పొడి 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన అన్నం 1 కప్పు. వాంగీబాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు వేసి వేగాక ఎండుమిర్చి, వంకాయ ముక్కలు, పసుపు వేసి కాస్త వేగాక అందులో చింతపండు రసం, వాంగీబాత్ మసాలా పొడి, ఉడికించుకున్న అన్నం, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాంగీబాత్ రెడీ. వాంగీబాత్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా? ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. యా, నాకు స్పూన్ ఉంది. ఉందా? మీరే తీసుకోండి. ఓకే. మీరు ఊదుకోండి, నేను తింటాను. అవునా? మీరు
చెప్పండి, వద్దులేండి మళ్ళీ మీరు మీ వంట మీరే బాగుంది అంటారు, మీరు చెప్పండి. నో, మీరు చెప్పండి. బాగా హట్ అయినట్టున్నారు, మీరు చెప్పండి, మీరు తినేసి చెప్పండి. అదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ. అవునా? చాలా బాగుందండి. నెయ్యి కమ్మగా, ఆ పౌడర్లోనే ఉందండి మ్యాజిక్ అంతా. ఇంకో ఇంకో స్పూన్ లాగించేస్తున్నారు కదా, అంతా మనకే, లాస్ట్లో తిందాం మనం. ఇప్పుడు తినేవ్వండి నేను మిమ్మల్ని. అలా ఏంటండి మరి, బాగుందండి అక్కడ టేస్ట్? అండి టేస్ట్ బాగుందండి, దిష్టి తగులుతుందండి. అవసరమా మనకి? ఓకే, పక్కకెళ్ళి తిందాం అంటారా? పక్కకెళ్ళి తిందాం. ఓకే, ఓకేనా? ఓకే ఓకే. మరి సూపర్, ఇంత బాగా చేసి పెడుతున్నప్పుడు మరి ఇవన్నీ ఎలా తినేస్తాం? ఒకేసారి అన్ని పెట్టుకుని సుష్టిగా తినాలన్నమాట. ఓకేనా? నేనైతే ఎక్సైటెడ్. సూపర్, వెళ్ళి తినేద్దాం. తినేద్దామా మరి? సో తినాలంటే మనం వాళ్ళకి బాయ్ చెప్పియాలి. ముందుగా మీకు నేను సెలవు చెప్పియాలి. మీకు కూడా. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. అయితే ఓకే ఓకే. ప్రసన్న లక్ష్మి గారు చాలా చక్కగా నవ్వుతూ తుల్లుతూ బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుంటూ టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా, రాయలసీమ కర్నూలు వంటకాల్లో భాగంగా ప్రసన్న లక్ష్మి గారు మనకి నేర్పించిన రెండు టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి శనగపప్పు డ్రై ఫ్రూట్స్ పాయసం, అలాగే వాంగీ బాత్. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇది ఇవాళ రాయలసీమ కర్నూలు ప్రత్యేక వంటకాలు. మరో ఎపిసోడ్ లో మరో రెండు టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.